పరిచేసావు, యా మట్టి పరిచేసావు. నా కుటుంబాన్ని పదారు పాలు చేసిన నువ్వు నాకు అక్కర్లేదు, నీ కూతురు నాకు అక్కర్లేదు. పో 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 బయటికి పోరా పో అమ్మా. దాని కొడుకు జాతి వంశం కులం ఇవి నాకు ముఖ్యం కాదు, చదువు గుణం మర్యాద ఇవే నాకు ముఖ్యం. ఈ అర్హతలు ఆయనకున్నాయి. అర్హతలు ఉన్నాయా లేవా అనేది నాకు తెలుసు. భాగ్యవంతుడికి పుట్టినవాడు దరిద్రుడు కావచ్చు, దరిద్రుడికి పుట్టినవాడు భాగ్యవంతుడు కావచ్చు, కానీ దాసీదానికి పుట్టినవాడు ధర్మరాజు గారి కొడుకు కాలేడు. నేను మీకే పుట్టానని ఏమిటి గ్యారంటీ? పార్వతి, మీరు చెప్పడం వల్లే నేను మీకు పుట్టానని తెలిసింది, మీరు చెప్పడం వల్ల ఆయన ధర్మరాజు గారికి పుట్టలేదని తెలిసింది. పిచ్చిగా వాక్కు, నీకే సంబంధం చూడాలో ఎవరికిస్తేనో సుఖంగా ఉంటావో నాకు తెలుసు. ఏ నిర్ణయమైనా నేను ఆలోచించే తీసుకుంటాను, ప్రాణం పోయినా తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చుకోను. పెళ్లి గురించి ఆలోచించాల్సింది నువ్వు కాదు, నేను. పెళ్లి చేసుకునేది నేను, మీరు కాదు. ఆయనతో కాపురం చేసేది నేను, మీరు కాదు. బాధను అనుభవించేది నేను, మీరు కాదు. నన్న ఏమిటా మాటలు? మన అంతస్తుకి హోదాకి తూగట్టుగా సంబంధం చూడాలి. వివాహం అనేది నూరేళ్ల పంట తెలీదు. గొప్పగా చెప్పావు, దాని తలతకి తగ్గట్టుగా చూడు. నాన్న చూడమ్మా, కన్న తండ్రిగా నీకు చెప్పవలసిందంతా చెప్పాను, నువ్వేం చేస్తావో చెయ్యి. నేను చాలా మొండి మనిషిని, నీకంటే నాకు ధైర్యం ఎక్కువ. నా ప్రాణం పోయినా పట్టిన పట్టు వదిలిపెట్టను ఇక్కడ. ఇకపైన నువ్వు వాడిని గురించి మాట్లాడకూడదు. రే మేనలుడు, ఎవరో ఒక దారుణ పోయే దానయ్య కోసం మీ వివాహాలు ఆగిపోయినాయే, మీ బాబు ఎక్కడరా? అన్నయ్యకి పిల్లని చూడ్డానికని వెళ్ళారు. పెద్ద అన్నయ్య వెర్రి మొహల్లారా, జన్మరహస్యం బయటపడ్డాక వాడిని అన్నయ్య అని పిలుస్తారేంట్రా? సరే, మీ బాబు వాడికి పిల్లని చూడటానికి వెళ్ళాడే, పిల్లంటే అగ్గిపుల్లా బజార్లో కొనుక్కురావడానికి. అంటే మీ అన్నయ్యకి పిల్ల కుదరినట్లయితే మీ వివాహాలు ఈ జన్మలో జరగదా? తెలుసుకోండిరా, జీవితం అంటే తెలియని బడుద్ధాయులు, అనుభవించడం తెలియని పిచ్చి నాగనుడు, ఎవరో ఒక అనామకుడు వీళ్ళకి అన్నయ్యను చెప్పుకుంటూ ఒక దంచినట్లు దంచేశాడే. ఇవాళ తెలిసిన విషయం ఆ రోజే నాకు తెలిసినట్లయితే నా మేనల్లుడిని అన్యాయంగా దెబ్బలు తిన్నిస్తానా? స్వతంత్రంగా జీవించవలసిన వయసు కుర్రాళ్ళని కుటుంబ గౌరవం అనే సాకుతో కట్టిపడేశాడు. మీ ఇంట్లో నా డబ్బుతో కొలిచిన మందు తాగడానికి మీకు అధికారం లేదు. వారి కోసం మీరెందుకు చూడడం? వెంటనే పెళ్ళిళ్ళు చేసుకోండి మీరిద్దరు. ఈ అన్నదమ్ముల అనుబంధాలన్నీ వివాహం అయ్యేంత వరకే, అదైపోయాక తన కుటుంబం తన స్వార్థం వాటిని గురించి ముందు ఆలోచించుకోవాలి. పరువు పోయిన నేనే నిబ్రంగా ఉన్నప్పుడు మీరెందుకు బాధపడతారు? జరిగిన దానికి బాధపడడం కంటే జరగాల్సింది చూడండి. ఏం చేయాలో మేము నిర్ణయించుకున్నాం. మీరా? అవును, మీ వ్యవహారం వల్లనే కదా మా ఇద్దరు పెళ్ళిళ్ళు నాన్నగారు ఆపేశారు. మీరెవరైతే మాకేం, మా పెళ్ళిళ్ళు ఆయన ఆపడం దేనికి? ఒకే మాట, మా పెళ్ళిళ్ళు ఆయన చేస్తే ఆయనకే గౌరవం, లేదంటే మేమే చేసుకుంటాం. ఏమన్నావురా? రే, నా తమ్ముడిని కొట్టడానికి నువ్వెవరు?
నీ తమ్ముడా? నీ తమ్ముడు లేదెవరిని లేదెవరిని నీ తమ్ముడా? నిన్నటి వరకు నా మీద చేయి చేసుకున్నావంటే అందులో ఒక అర్థం ఉంది. ఇక మీద నువ్వు మళ్ళీ చేయికి ఎత్తేవో మరియా దక్కరు. ఏ రాధ, మర్యాద లేకుండా అన్నయ్యని రా అంటున్నావా? నీకేమైంది? పిచ్చి పట్టిందా? ఎవరు నాకు అన్నయ్య? మమ్మల్ని కాలేజీలో చేర్చడానికి నువ్వు కావాలి, పాఠాలు చెప్పడానికి నువ్వు కావాలి, వీళ్ళకి సంబంధాలు చూడడానికి నువ్వు కావాలి, కానీ ఈవేళ పెళ్లి విషయాల్లో దూపరై వాడివా? ఏమిటా గొడవ? వీళ్ళు ఏమంటున్నారంటే, రాధా నువ్వు ఊరుకో, నేను చెప్తాను. నువ్వేం చెప్పావు? వీళ్ళు ఏమంటున్నారో తెలుసా రాధా? అన్నయ్య, నన్ను తిట్టే అధికారం నీకున్నప్పుడు నిన్ను అవహేళన చేసే వాళ్ళ గురించి చెప్పే అధికారం నాకు లేదా? రాధా ఏమిటో మనం వినది. నాన్న వాళ్ళు ఏమన్నారో తెలుసా? నాన్నగారు మా పెళ్లిళ్ళు చేస్తే ఆయనకే గౌరవం, లేదంటే మేమే చేసుకుంటామన్నారు. నాన్న కొంచెం ఉండండి, వస్తాను. నాన్న వాళ్ళని అడగండి, నాన్న ఇంటిలో కూర్చొని వాళ్ళు అడగండి నాన్న. ఈ హాలు, ఈ కుర్చీ, నేను మా విలువే పోయిందమ్మా. ఎప్పుడైతే పెద్దరికం లేకుండా నిర్ణయాలు తీసుకోవటానికి తెగించారో అప్పుడు నేనెందుకు? ధర్మరాజుకి డబ్బు కావాలా? ముజే ఎక్కిన సాబ్. ధర్మరాజు దగ్గర డబ్బు లేదంటే ఎవరు నమ్మనే నమ్మరు. రాబోయే కోడళ్ళిద్దరు శ్రీమంతుల పిల్లలు, వాళ్ళ అంతస్తుకు సరితూగే మర్యాదలు చేయాలంటే నా దగ్గర డబ్బు చాలదు. అందుకే ఈ దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుపోదామని వచ్చాను. భజంత్రిలో భజంత్రిలో అన్నయ్యకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి బాబు. క్షమించాలి, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనకు అర్హత లేదు. కాలం కాటే తిండిలే కథనే అది నా
ప్రేమకిది శాపమైన హృదయమే మారున ఈ వ్యధే పల్లవి చేసి పాటగా పాడన ఓటమే ఆటలో గెలుపుగా మారాలని తెలుసుకో విరహమే తీయని బాధని అనురాగం ఒకటయ్యే రోజు ముందుందిలే కాలం కాటే తిండిలే సగనే అది మార్చిందిలే ఆశే ఊరించలే విధితానే ఓడింది Thank you.